ఇప్పుడు తింటున్న అన్నము అట్లా తిప్పితేనే గట్టిగా ఉంటది అన్నట్టు. హింది మేసి వానల్నే పని చేస్తారు వాళ్ళు. సీకులు అలా పోవట్లా ఆలస్యమైంది అన్నాడు. సొరంగాలు పెట్టి ఇగో దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ ఇంటి పనులు ఏం చేస్తారంటే, మీది పిల్లలు సీకులు మూడు అల్లేటివి ఉన్నాయి, అవి వెళ్తారంట డబ్బాలు కట్టి పిల్లలు పోస్తారు అన్నట్టు. పొద్దున 6 గంటలకే వచ్చారు, కానీ పొద్దున్న నుంచి వీడియో తీద్దామంటే దేవుని పాటలే ఉన్నాయి, అందుకే వీడియో తీయలేను. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:30 మొదలు పెడుతున్నా వీడియో. వంట చేసిన మా ఆయన వెళ్ళిపోయాడు నన్ను చూసుకోమన్నాడు. ఏంది సాల్టా? అలా తక్కువ ఉప్పు కావాలంటే తక్కువ కొంచెం ఉంది అంటే ఇట్లా పెట్టిస్తున్నా. ఇంకా తీయలేను బకెట్లకించి. ఉప్పు కావాలంట. లేలో, హాయ్ బోలో. తెలుగు రాదు ఒక్క ముక్క కూడా వీళ్ళకు. ఇంగ్లీష్ లా పోషిరు కదా, అప్పటి నుంచి పని వీలే చేస్తారు. జర మంచినే మాట్లాడుతారు అమ్మ అమ్మ అని. తొక్క అయితే దినా అడుగుతారు వచ్చినప్పుడల్లా. ఇక ఇప్పుడు తింటారు అన్నట్టు. ఇప్పుడు దీని మళ్ళీ 1 గంటకు తింటారు. తీసుకున్నాళ్ళు సెంటరింగ్ వల్ల అన్నట్టు. మేసీ వారు కూడా వచ్చారు. బాసన్ దోమిన పొద్దుగాలనే ఒక మల్క, ఇంకా తోమేటి ఉన్నాయి. పూలు అయితే మస్తు కాస్తున్నాయి. ఇక్కడ పల్లి చెట్టు ఉండే కదా, ఎలుకనో పందికొక్కో వీక్ పోయింది. ఇగో ఎంత పెద్ద సొరంగం పెట్టింది చూడండి, మొత్తం చెట్లు నుంచలేవు. ఇవి కూడా మొత్తం వీకేస్తున్నాయి. పెద్ద పెద్ద సొరంగాలు పెట్టి ఇగో ఇవి యూస్ అయ్యా నాకు ఇట్లా భయం వేస్తుంది. ఏమేమి ఉన్నాయో, పందికొక్కలు కూడా ఉన్నాయంట బయట తిరుగుతున్నాయంట. మరి పూలైతే బాగా కాసినాయి. పని చేస్తారు సెంటరింగ్ వాళ్ళు, తింటారు తిన్నాక వేస్తారంట. ఈ బాక్సులు కట్టేసిరు, అవి సీకులు కట్టాలి. మళ్ళా కరెంటు వైర్ల వల్ల కట్టలేకపోయారు కదా, ఇవాళ అవుతుంది పని. స్లాబ్ పోసినప్పటి నుంచి పని. ఇది వైర్ గుసు చూడండి, అది వైబ్రేట్, దానికోసం పెడుతుండు. బాక్స్ కూడా ఇప్పించిన మీడ, మీదికి పోయినాక చూపిస్తా ఏమేమి పనులు అయినాయో. పొద్దుగల నుంచి వేస్తారు, మా ఆయన ఇప్పుడే పోయింది అన్నట్టు చూసుకోమని. మొత్తం హిందీ మేస్త్రిలే ఉన్నారు ఇలా. మరి తింటురు వీళ్ళు, వీడియో తీసుకోమన్నారు, మమ్మల్ని కూడా చూపియరు అన్నారు. భయ్యా క్యాపకాయ బటానియా దాల్ బైగన్ బైగన్ ఇంకా తొక్కేస్తే వేసుకురు. అచ్చారు అంటారంట హిందీలో తొక్కును. తింటారులే. నేను ఏం చెప్పిన అంటే, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందన్న, సబ్స్క్రైబ్ కూడా చేసుకురు. చూస్తారు అనమాట వీడియోలు, మంచిగా చూపియమ్మ అని అడుగుతారు, అందుకే వాళ్ళని చూపించిన. ఆన పడ్డది పొద్దుమీకి, కరెంటే లేదు రాత్రి అంతా. అయ్యో వాళ్ళు సాప్ ఎండేసి కంకర మీద కింద పడ్డది. మళ్ళీ మళ్ళీ పని చేస్తుంది లేదు పాప. నిలియుడు ఎట్లా తయారైనాయో. ఇంకా తీసేసినాం కొన్ని కాలువ పెట్టి. ఈ పని ఇప్పటిదాకా ఇట్లా అయింది, ఒక వైబ్రేట్. అది బాక్సులు పెట్టిరు, మోటార్లను నేను ఉద్దిరు దీనికి. కవరింగ్ బిల్లలు ఇవి పెట్టియాలి, మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా పెట్టాలి. వైబ్రేట్ ఇది అంటే ఏదన్నా సందులు సందులు ఉంటాయి కదా, సిమెంట్ పోస్తే గుంజేస్తా అనమాట. ఇది నిన్న మొన్న మోసిరు, ఇది అది. ఇప్పుడైతే 10 సిమెంట్ సంచులు వేసిరు. ఆల్ట్రాటెక్కే వాడుతున్నామని చెప్పినాం కదా, అది వేసిరు అన్నట్టు. బాక్సులు కట్టిరు వాళ్ళు, తిన్నాక కడుమ బాక్సులు కడతారట. వేసిరి బ్యాగ్ చూడండి, టెక్నిక్ బాగుంది. సంచిట్లో మలిచిండు. ఇవి అన్ని ఫోను మిషిని సుత్తే అవన్నీ వేసుకుంటుంది ఇట్లా, కానీ ఆలోచన బాగానే వేసిండు కదా. మీరు ఒకళ్ళ స్లాబ్ పోస్తారు కదా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఫాల్ సీలింగ్ వేపిస్తారు ఎట్లయినా, ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా కొన్ని ఏళ్ళకైనా వేపిస్తారు కదా. ఖాళీ డబ్బా అనే ఇప్పుడు ఈ డబ్బు ఉంది కదా, అది 10 ఫీట్లు పోయించాలంట. భీమ ఒక ఫీట్ మొత్తం 11 ఫీట్ల హైట్లో సరిపడి స్లాబ్, అట్లా పోయించుకోండి. మేము కిందిని 10 ఫీట్లే ఓపించినాము, మాకు తెలియలేదు. మీరు దిగ ఇద్దరు ముగ్గురిని అడిగితే ఇట్లా ఓపిండ్రి అని అంటే అప్పటికప్పట్లో మళ్ళీ మార్చిరు అన్నట్టు. మీరు కూడా స్లాబ్ పోస్తారు కదా, చూసుకోండి, అది కూడా చెప్తున్నా. మనకిప్పుడు అర్థం కాదు, తర్వాత ఫాల్ సీలింగ్ చేసి కిందికి ఫ్యాన్ దాకడము ఎంత తక్కువ కావడం గట్ల అవుతుంది, మళ్ళీ పరిశాన్ అవుతుంది. అప్పుడు మార్చాలనుకున్నా కూడా మార్చలేము, అందుకే మీరు కూడా చూసుకోమని చెప్తున్నా. నాకు తెలిసిందే చెప్తున్నా అది కూడా. ఇగో
డాక్టర్ పిక్చర్ ఎర్రా ఉంటుందా ఇట్లా, డాక్టర్ పిక్చర్ కూడా వేపిస్తున్నాము ఈ పిల్లలకి. స్లాబ్ పోసినాడు తెచ్చినాం అన్నట్టు మిగిలింది, ఇట్లా ఓపిస్తున్నాం ఇప్పుడు. ఇది దీంట్లో పోస్తారంట, ఎర్రగా ఉంది, అవసరం ఉన్నంతనే పోస్తారు, మళ్ళా అవసరమైతే పోసుకోవచ్చు. ఇళ్ళలా కలిపిరు అతనేసలేరు అన్నదానం. చదువుతుండు మంచిదా కాదా అని, మంచిదేనంట. 33 కంకర, 66 ఉష్కే, 11 సంచుల ఆల్రాటెక్ సిమెంట్ ఇంత కలిపిరు. ఇంది మేసరి, హాయ్ బోలో. ఇంది మేసరి తెలుగు టాపి మేసరి. డాక్టర్ పిక్చర్ కలిపిరు కదా, అది పోస్తారు అన్నట్టు ఉంది కదా అని పిల్లలు కూడా పోస్తారు. మళ్ళా స్లాబ్ పోసిన కొత్తది ఖచ్చితంగా తేవాలి. మేస్త్రీలేమో అందులో మాలు పోస్తురు, ఇసుక కంకర సిమెంట్ కలిపింది. వీళ్ళేమో ఇక డబ్బాలు కడుతురు, ఎవరు పనాలు చేస్తారు అన్నట్టు. మొగులు కూడా అవుతుంది, మరి ఆనొస్తుందేమో తెలుస్తలేదు. మేం పని వేసినాడే వస్తుంది, స్లాబ్ వచ్చినాడు వచ్చిందంటే మళ్ళీ పొద్దునికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎండ అసలు వస్తలేదు, మరి చూడాలి ఎట్లయితుందో. వీళ్ళేమో మాలు అందిస్తారు మేస్త్రి వాళ్ళు, వాళ్ళేమో డబ్బాలు కడుతురు ఇక్కడ ఇక్కడ. నేనేమో సెట్ చేస్తుంది ఫైబ్రేట్, ఇప్పటిదాకా పెట్టిండు. కవరింగ్ బిల్లులు కూడా పెట్టాలి, అవి నేను చూసుకోవాలి పెట్టేటట్టు. యాడ్ చేస్తున్నాను అంతే, పెడతారు కానీ మనం ఒకసారి యాడ్ చేస్తే బాగుంటుంది. ఎండ లేనే లేదు ఇవాళ, అమ్మన్నా కూడా వస్తలే. డబ్బాల పని చేసేటోళ్ళు సెంట్రింగ్ వాళ్ళు, సీకులం కూడా వీళ్ళే కట్టి డబ్బాలం కడతారు అన్నట్టు. పగిలిపోయి ఏమన్నా కానీ వాళ్ళే కావాలి. రుద్దుదిరు అన్నారు కదా, అట్లా రుద్దుతురు, అట్లయితే జల్దీ నిలిచాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా సెట్ చేస్తురు, అతనేమో నట్లు పెడుతుంది. ఇప్పుడు పెడుతున్న దాన్ని వైబ్రేటర్ అంటారు, సిమెంట్ గ్యాప్ లేకుండా వస్తుంది అన్నట్టు దీన్ని పెట్టడం వల్ల. అట్లా కొడుతురు కరెంటు పోగుట్లా. ఇప్పుడు గుండు దారం పెట్టారు, చక్కగా ఉందా లేదా అని చూస్తున్నాను. ఇద్దాకా ఏమన్నా నొంగినట్టు అయ్యేది కూడా తెలియదు అని చెప్పారు, ఇట్లా చూస్తారంట. వచ్చిండి ఇప్పుడు సూరన్న జర్ర. సంద్ అనేది ఒకటే తీరు ఉండాలి కిందికి మీ దాకా. ఉంటది గుండు బరాబరాయ్ కరెక్ట్ లేదంట, కట్టే సపోర్ట్ పెడుతురు ఇట్లా. పని ఇట్లా చేస్తారు మేస్త్రీలు అని చూపిస్తుంది అంతే. ఇట్లా సపోర్ట్ పెడితే కరెక్ట్ వస్తుందంట, కరెక్ట్ ఉందంట. ఇక కవరింగ్ బ్లాక్స్ తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా, ఇట్లా పెట్టాలి సీక్. మాల్ కిందికి తీసు అన్నట్టు, నడుము ఇట్లా సీక్ ఉంటుంది. కంకర తక్కువైందంట మళ్ళా పోస్తుంది, ఇందుకేం తెచ్చి పోస్తుంది. గట్ల శబ్దం వస్తుంది ఫైబ్రేట్ పెట్టే ముందు, గుజ్జు కూడా అనమాట గోపి పిచ్చి అడుగు దాకా పెట్టు. ఒక పిల్లర్ మోసడు అయిపోయింది, రెండు వస్తుంది.
10 ఫీట్లు ఇది పిల్లర్. దాని పైన బీమ్ వస్తుంది ఒక ఫీట్, మొత్తం 11 ఫీట్లు అన్నట్టు. ఫాల్ సీలింగ్ వస్తే కూడా ఎత్తు కొడుతుంది, అందుకే ఇట్లా ఓపిస్తున్నాం. మీరు కూడా జాగ్రత్త తీసుకోండి ఒకవేళ పిల్లర్ ఓపిస్తే. కొనాకకు పెడతారనమాట కవరింగ్ పిల్లర్లు. మళ్ళీ దీన్ని గుండు చూస్తారు, ప్రతి పిల్లర్ కి చూస్తారు గుండు. ముంగారు లేకుండా దానికి పట్టన ఏమన్నా గుండు. ఒక అలా గుత్తకిస్తారు కదా, వాళ్ళే మాలు కొనుకొచ్చి కడతారు కదా, చూసుకుంటూ పెడతారు అనమాట కంట్రోల్ గా. అదే మనదైతే ఇంకో తిరిగి పెడతారు, ఎన్నైనా సరే పెడతారు అనమాట. అట్లుంటారు తేడా. ఫాన్ వస్తూనే ఉంది, తెరిసే పని ఆపేసి మళ్ళా. ఇగో అక్కడ స్లాబ్ కింద కూకురు అందరు. మిషన్ కూడా నడవద్దంట, మళ్ళా నడవద్దంట పర్షన్ అయితే. అందుకే తీసి పెట్టిరు అన్ని పైలంగా. ఫాన్ ఇప్పటిదాకా కొట్టలేదు, మళ్ళా కొడుతుంది. డల్లు డల్లు పడుతుంది, గట్టిగా కూడా రంపుతలేదు. మరి ఇది కథలు పడుతుంది మాతో. ఆవుపూట కొడుతుంది, అయినా ఆనల్లే పని చేస్తారు వాళ్ళు. ఎక్కువైతే కూడా ఆన కష్టం కదా అని చేసేస్తారు. చాయ్ ఇస్తున్నాము, బిస్కెట్లు ఇస్తున్నాం వాళ్ళకి. ఆనల్లే పని చేస్తారు అసలు చూడరి. పగటిలన్నం కూడా తినలేరు వాళ్ళు, బిస్కెట్లు ఇమ్మన్నారు చాయ్ ఇమ్మన్నారు ఇస్తున్నారు. ఎవరిది అలా కలగా. ఇది పైకి వచ్చేసరికి చల్లగా అవుతుంది, చూసుకోండి. వాళ్ళకి ఇచ్చేసిన పైన ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇస్తున్నా. ఎవరిది వాళ్ళకే పోషిస్తున్నా అన్నట్టు. మేస్త్రీ చాయ్ లేలో, హిందీ మేస్త్రి కదా. చాయ్ చాయ్ అంటే ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ మూడు పిల్లలు పోస్తుండ్రు, ఆ మూడు పిల్లలు పోస్తు అది ఆ రోజు. ఇంకా మూడు అవి సీకులు కట్టి పోయాలి, పోసేది ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది, ఇప్పటిదాకా ఆనొచ్చి ఇప్పటిదాకా ఎండ వస్తుంది. అయ్యో ఇంకొకటి అన్నా, ఇగో బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకో. చాయలు ఎట్లున్నాయి, అచ్చాయ్? నాకు వద్దు, నేను తాగా తినా బిస్కెట్. చాయ్ అచ్చాయ్ ఎట్లుందా చెప్పలేరు, బానే ఉందా? ఇంకా గ్లాస్ రోజుకు కూడా తాగుతావా? కొంచెం తాగినా మంచి తాగాలి కదా. అలా వాన ఇదే మాట్లాడా నేను, ఆటలు ఆడుతుంది అలా. ఇగో అయ్యయ్యో ఎక్కువ అవుతున్నట్టుంది, మస్తు అనొస్తుంది. మళ్ళా వాళ్ళేమో ఇక చెక్క కడతారు, వీళ్ళేమో సీకులు కడతారు. ఇక్కడ ఎండ కొడుతుంది, ఆన కొడుతుంది. సీకులు కట్ చేస్తారు, ఈ పిల్లల కలుతారు అన్నట్టు. ప్రతిదీ 6 ఇంచుల కాడ పెడతారు ఆ రింగులను. మళ్ళా అది కలిపింది 6 పిల్లలకు అయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ 3 పిల్లలకు ఈ మాలు కలుపుతారు. సరిపోకుంటే మళ్ళీ మళ్ళీ కలుపుకుంటారు, అట్లేం లేదు. ఇవి సెట్ చేస్తారు అక్కడ వాళ్ళు. రింగులు అంటే ఇక ఇట్లా ఉంటాయి సీకు, 3 వేసి ఇట్లా తిప్పాలి. బెయిండింగ్ వైర్ తో గట్టిగా ముడేసరికి ఇట్లా ఇద్దరు తిప్పుతారు. ఇంకోటి కూడా చూపిస్తున్నా, అట్లా తిప్పితేనే గట్టిగా ఉంటది అన్నట్టు. ఆ కొండి కూడా మాసిక్లతో చేసిందే, వీళ్ళే చేసుకుంటారు అనమాట అప్పట్లో మిషన్ తోని. ఇప్పుడు తింటున్న అన్నము ఇంత టైం అయింది, పోగక్క ఇదైతుంది. ఈ టైం అయింది తెలియసరికి అసలు ఆలస్యమైంది. అదైతే ఆలుగడ్డ ఉల్లిగడ్డ టమాటా కూర చేసినాం. టైం 5 గంటలకు వస్తుంది దగ్గర దగ్గర, ఇంకా కాలేదు. ఎన్ని పిల్లలు పోసిరంటే అగో అదిగోండి, 8 పిల్లలు పోసిరు. 8వది పోస్తారు ఇప్పుడు, 9వది పోయాలి. ఒక పక్క వాళ్ళు అల్తురు అన్నట్టు, జర ఆలస్యం అయ్యింది. ఆగిరు కూడా వాళ్ళు అల్లక, సీకులు అల్లక అనమాట. స్తంభం దగ్గరది వాళ్ళు సీకులు. సీకులు కోసే మిషిని నేను మొదటి నుంచి చూపిస్తున్నా, మళ్ళీ చూపిస్తున్నా కొత్త దోశల కోసం. పెడితే మాత్రం టక్కన దిగాల్సింది. కోమల్క చాయ్ భయ్యా చాయ్ దో. అలా కూడా అందరికి తీసుకో, ఉన్నాయి ఇగో తీసుకోండి ఇక.
పోయి వాళ్ళకు అవుతారా తీసుకో. ఇలా పనేసరికి మూడు సార్లు పెట్టించిన షాయి. హలో భయ్యా, చాయ్ లేలో అయితేటట్టుంది. అయ్యేసరికి అసలు పని ఇంకేది కట్టడం మీద ఉంది. ఏందో ఏమో, ఇవాళైతే పని సాగలేదు చెప్పాలంటే, గొడవలేదు అన్నట్టు. ఇది ఒండ్రి మిషన్ కట్ చేసేది. ఇక్కడ చూసుకుంటే ఏమన్నా, ఇక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి, మళ్ళీ చూసుకుంటే ఏమంటున్నా. జర అల్లు అల్లు కరో. అయ్యో ఏందో ఏమో, ఒకటి పోతే ఒకటి ఉంటుంది మాకు పనిలా. చూసుకుంటున్నా ఏమంటున్నా, అందుకే నేను నిలబడ్డా. ఇప్పుడే వచ్చింది మా ఆయన, చూసుకుంటుండు. ఏమాననో అర్థమైతలేదు. మొగులు కూడా దుడూరి ఎట్లా అయిందో, ముంచుకొస్తట్టుంది. ఇట్లుంది ఇగో, వాళ్ళు సీకులు అలకపోవుట్లా ఆలస్యమైంది అన్నట్టు. అనుకో దుకాణం మూసేసుకోవాలి అంతే. మొగులు బాగా అవుతుంది, అది కూడా అర్థమైతలేదు మరి. ఇది పొయ్యిరాళ్ళు, పొయ్యిరాళ్ళ మీద తట్ట పెడతారు అన్నట్టు. వైబ్రేట్ పెడతారు ఇప్పుడు, మళ్ళా ప్రతిదానికి పెడతారు. ఇవన్నీ తీగలు సర్కస్లో కట్టినట్టు కట్టిండు, అన్ని సపోర్ట్ కోసము. ఒరుగుతుందంట అక్కడ పిల్లరు, అందుకే ఇక్కడ కట్టేసింది. 6:58 ఇంత చీకటి అయింది, పొద్దుమీకింది పనేసరికి. ఇక ఇప్పుడే అయిపోయింది, కడిగేస్తున్నారు అన్ని. ఇంత టైం అయింది, లైట్లు కూడా వేసేసారు. ఉదాలైతే దీపం ముట్టిస్తుంటే మీ స్లాబ్ పడినాక లైట్ పెట్టినాము. తిల్లు కడితే ఖచ్చితంగా వెళ్తురు ఉండాలంట, అందుకే పెట్టినాము. స్టాన్ కూడా పక్కన అడుకొచ్చినాము, మళ్ళీ అలాగలకి ఇచ్చేస్తున్నాం. చెప్పండి దా, నీకు ఇస్తేనే మళ్ళీ ఇస్తారు కదా ఎప్పుడన్నా అని ఇచ్చేస్తున్నాం. గుర్తా ఉండు, ఇంటికి అయ్యేది ఉంది కదా. వీళ్ళు అడుకొచ్చినాము, వీళ్ళు విలకిస్తున్నాం, సామాన్లు ఇట్లా పెట్టుకుంటారు. వీడియో తీసుకుంటున్నట్టు కదా, నయం కదా. ఇవాళకి వీడియో ఇంతే, మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా. కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ యాద్ మరొక కొద్దిగా ఉంటా మరి. దోస్తులందరికీ బాయ్.